నెల్లూరు జిల్లా గూడూరు మండలం ఇస్కపాలెంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ను ఎంపీడీఓ బాలాజీ, వరికొండ పీహెచ్సీ వైద్యాధికారిని డాక్టర్ రాధికాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలు, వంటగది, బాత్రూమ్స్ ను పరిశీలించారు. వారు విద్యార్థులతో మాట్లాడి రోజు మెను, హాస్టల్లో పరిశుభ్రత, హెల్త్ తదితర అంశాలపై ఆరా తీశారు. హాస్టల్లోని విద్యార్థులకి పరిశుభ్రత వాతావరణం కల్పించడంతో పాటు నాణ్యమైన ఆహారం, మంచి ఆరోగ్యాన్ని అందించాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారి మూర్తికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించినా వారిపై చర్యలు తప్పవని ఎంపీడీఓ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ బాలాజీని ఎన్3 న్యూస్ ప్రతినిధి పలకరించగా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన కారణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో తోటపల్లి గూడూరు మండలంలో ఉన్నటువంటి కుకుల పాఠశాలను, అదేవిధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల మీద అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. గురువారం రోజు ఆరోగ్య వైద్యశాల డాక్టర్ మరియు ఎంపీడీఓ బాలాజీ గారు ఇసుకపాలెంలో ఉన్నటువంటి విద్యార్థుల వసతి గృహాలకైతే పరిశీలించడం జరిగింది. అసలు దేని గురించి పరిశీలించి వారు మాట్లాడారు? అన్ని గ్రామాలలో ఉండే పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు కూడా కంటికి జరుగుతాం. అదేవిధంగా అన్ని పాఠశాలలు, హై స్కూల్స్, మరి హాస్టల్స్ అన్నింటిలో కూడా విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ప్రభుత్వం అందజేసినట్టు సౌకర్యాలు వాళ్ళకి అందుతున్నాయి. వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మనం పరిశీలించడానికి ఇటు మండల ప్రయాణిస్తారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య ఆఫీసర్స్, వాళ్ళ టీం, వాళ్ళ రెగ్యులర్గా ప్రాసెస్లో ఏదైతే మనం హాస్టల్స్ విజిట్ చేస్తుంటాము, ఆ క్రమంలో ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కింద మరొకసారి మరి డాక్టర్స్తో కలిసి స్టాఫ్తో కలిసి హాస్టల్స్ను విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులకు అందజేస్తున్నటువంటి ఫుడ్ గురించి, ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ గురించి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శానిటైజర్ గురించి, వీటి గురించి, అదేవిధంగా వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అందరూ తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు కూడా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత గురించి, ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా మనకి వేడి చేసి చల్లార్చిన నీటిని తాగడం, ఆహార పదార్థాలపైన మూతలు ఉండటం, వాళ్ళు చేతులు గురించి ఈరోజు ఏదైతే అవగాహన కార్యక్రమాన్ని వాళ్ళకి తెలియజేయడం, దాన్ని మళ్ళీ పునశ్చరణ చేస్తూ మళ్ళీ విద్యార్థుల అందరికీ కూడా మరొకసారి ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తూ వారికి అవగాహన కలిగిస్తాం. పాఠశాలను అదేవిధంగా హాస్టల్స్ కూడా ఒక స్థాయిలో మండల స్థాయి అధికారులకు వైద్య ఆరోగ్య అటెండెన్స్ అనేది ఆన్లైన్ అటెండెన్స్ కాబట్టి ఆన్లైన్ అటెండెన్స్ హాజరు కూడా ప్రతిరోజు మనకు ప్రభుత్వానికి గణాంకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మనకు హాస్టల్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ ఉంటూ హాజరు చేయడం కోసమని వాళ్ళ స్కూల్స్లో ఉండి టీచర్స్తో మాట్లాడుతున్నారు, పేరెంట్స్తో మాట్లాడుతున్నారు. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్, రెగ్యులర్ హాస్టల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాస్టల్స్కి వచ్చే విధంగా మనకి ఇటు పేరెంట్స్తో అటు టీచర్స్ హాస్టల్ సెక్టర్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసుకుంటారు. అదేవిధంగా మనకి విద్యాశాఖ కూడా ఎక్కడ డ్రాప్అవుట్స్ లేకుండా చూసుకుంటాం కాబట్టి ఎక్కడక్కడ డ్రాప్అవుట్స్ మనకు ఈ హాస్టల్ వెళ్తే ఆఫీసర్స్ మనకు స్థానికంగా ఉంటూ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రతి వారం కూడా సమీక్షించి పరిగణన ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎలాంటి అవసరం వచ్చినా అదేవిధంగా వాళ్ళకు ఎలాంటి ఉన్నా కానీ వాళ్ళు వెంటనే హాస్టల్ దగ్గర ఆఫీసర్ చెప్పడం, హాస్టల్ దగ్గర ఆఫీసర్ మళ్ళీ వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ కూడా మనకి మోడీ కోసం ఎలాంటి ఇది లేకుండా కోఆర్డినేట్ చేసుకుని జిల్లా స్థాయి
అసోసియేషన్ పెట్టేస్తుంది ముందు కూడా మనకు సంక్షేమం వెల్ఫేర్ హాస్టల్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్గా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉంది వాళ్ళకి ఏదైనా హాస్టల్స్ ఏదైనా ఉంటే కూడా వాళ్ళు మనకు తెలియజేసి వాళ్ళకు ఆ సమస్య పరిష్కారం జిల్లా ఉంటారు కూడా మనం పంపిస్తాం ఆ సమస్య అదండి. జిల్లా వ్యాప్తంగా వసతి గృహాల మీద దాడులు జరుగుతున్నాయి. కొంతమేర పరిశుభ్రతను ఇంకా పిల్లల ఆరోగ్య దృష్ట అధికారులు మరియు పాఠశాల సిబ్బంది కూడా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ గారు మరియు విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.